కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా గెలుపొందిన వారు తమ గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు. గ్రామస్తుల ఆశయాలను అడియాసలు చేయమని చెబుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు జన్ను లక్ష్మీరాణి. సేరి దగ్గమని గ్రామ సర్పంచ్గా నన్ను ఎన్నిక చేసిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. నాకు విజయం చేకూర్చినటువంటి గ్రామానికి గ్రామ ప్రజలకి వారి నాకు విజయాన్ని చేకూర్చినటువంటి గ్రామానికి గ్రామ ప్రజలకి వారి కృషికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ఊరి సమస్యలకు సమాధానంగా నిలుస్తానని తెలియజేసుకుంటున్నాను. విజయలక్ష్మి వర్య విజయలక్ష్మి మామిడికోళ్ళ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా ఎన్నికైన సంతోషంగా ఉంది. నాకు విజయాన్ని సాధించి చేకూర్చిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. మా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తాను తెలియజేసుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు రామశాస్త్రాల్లోని, మాజీ ఉప సర్పంచ్ని. మా గ్రామ అభివృద్ధి జయంగా ఎన్నికలకు వెళ్ళామండి. మా ప్యానల్ విజయం గారి వర్య విజయలక్ష్మి గారి ప్యానల్ని గెలిపించిన మామిడికోట గ్రామ పంచాయతీ ప్రజలందరికీ ధన్యవాదాలు. అలానే మేము రాబోయే రోజుల్లో మోడల్ విలేజ్గా రెండు గ్రామాలను తీర్చిదిద్దాలని కోరికతో నిశ్చయంగా ఉన్నామండి. ఈ గ్రామ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గ్రామ పంచాయతీ ఎన్నికైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విజయాన్ని అందించిన ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. వడ్లమన్నాడు గ్రామాభివృద్ధికి మేము కృషి చేస్తామని, మా ఊరి సమస్యలకి నిలబడతామని తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు కొప్పినేని శాశ్వతిని. మా ఊరి ఇంద్రమిల్లి గ్రామ సర్పంచ్గా జనసేన పార్టీ తరఫున 173 ఓట్ల మేజార్టీతో గెలుపొందాను. నాకు చాలా ఆనందంగా మా గ్రామ ఈ జనసేన పార్టీ జన సైనికులకు గ్రామ ప్రజలకు ఎంతో రుణపడి ఉంటాను. దానికి అభివృద్ధికి కృషి చేస్తానని మనవి చేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో చెప్పండి, ఆంధ్రప్రదేశ్లోని ఇంద్రమిల్లి గ్రామాన్ని ఉన్నత గ్రామంగా తీర్చిదిద్దుతానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా పేరు అర్జున్రావు. సందరాల సింగళూరు ప్రజలు గ్రామస్తులు ప్రెసిడెంట్గా గెలిపించినందుకు కృతజ్ఞతలు. ధన్యవాదాలు. పార్టీ ఈ ప్రెసిడెంట్ గెలవడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రజలు సింగళూరు సందరాల భారీ మెజార్టీతో గెలిపించినందుకు నా కృతజ్ఞతలు. ఈ చిన్న చిన్న పనులు కానీ ప్రజలకి అందుబాటులో ఉంటావు. ఏదన్నా పని చేయాలి అనుకునే మన గ్రామస్తులందరూ వచ్చి సిగ్నల్తే దాన్ని అభివృద్ధి చేసే అధికారంలో ఉన్నాం కాబట్టి చేయగలుగుతామని మా మంత్రి గారి ద్వారాగా తెలుసుకుని చేయాల్సిన మంచి పనులన్నీ ఆగిపోయిన ఏమేమి ఉన్నాయో ఏంటో తెలుసుకుని పనులు చేసి పెడతానని మాటిస్తున్నాను. చంద్రాల గ్రామ సర్పంచ్గా ఎన్నికైనటువంటి శ్రీ కాకిరెడ్డి అర్జునరావు గారు అత్యంత భారీ మెజార్టీగా గెలిచినందుకు గాను మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. ఈ కారణంగా ప్రజలందరికీ ఎవరికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ముందుకొచ్చి పూర్తి సహకారంతో మంత్రి గారి ఆధ్వర్యంలో ఎటువంటి అవసరం ఉన్నా సరే మా వద్దకు వచ్చి తెలియవలసిన వెంటనే ఆ కార్యక్రమాన్ని చేసి మన వనరులు పొందుతామని తెలియజేసుకుంటూ 167 ఓట్ల మెజార్టీ భారీ మెజార్టీ గెలిపించిన చంద్రాల మరియు సింగళూరు గ్రామ ప్రజలకు రుణపడి ఉంటామని తెలియజేస్తాను. సెలవు తీసుకుంటున్నాను. చంద్రాల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో నిలబడి మా మామయ్య కాల్సిటి అర్జున్రావు గారికి చంద్రాల ప్రజలు అండ్ సింగళూరు ప్రజలు కలిపి అఖండ మెజార్టీ కలిగించారు. వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారికి ఏ విధమైన సహకారాలు కావాలన్నా మా మామయ్య గారి తరపు నుంచి మేము కూడా వారి నిర్వహిస్తామని మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి అన్నీ చేకూరుస్తామని చెప్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఫస్ట్ టైం కాదు, మా మామయ్య గారు 2001లో నిలబడి ఆయన ఒక 6 ఓట్లు మెజార్టీతో ఓడిపోయారు. ఆ విజయంగా కాకుండా ఇప్పుడు ఆయన మళ్ళీ మేము నిలబెట్టుకుని ప్రజలందరూ కావాలని కోరుకుని ఆయన ఎక్కడ విజయాన్ని చేకూర్చినందుకు
చంద్రాల మరియు సింగళూరు ప్రజలకు మేము ఎప్పుడూ రుణపడి ఉండమని చెప్తూ వైఎస్ఆర్